చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత తిరుపతికి వెళ్ళినంత తిరుమలలో ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు సో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగానే ప్రస్తుతం వచ్చేసి ఆ అంశం అనేది ప్రస్తుతం వైబి సుబ్బారెడ్డి గారి మెడ చుట్టుకునేలా ఉంది సో దీని మీద ఆయన ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళారు ఆ అంశం గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి మీద అంటే టీటీడీకి సంబంధించిన అనేక అంశాల్లో ఈయన అవినీతి పాల్పడ్డారనో లేకపోతే అనేక అవకతవకలు చేశారు నిధులు గోల్మాల్ చేశారు నిధులు దారులు మళ్లించారు నిధుల్లో అవినీతి చేశారు అని చెప్పేసి అనేక ఆరోపణలు అనేవి వచ్చాయి ఆ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారి మీద ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్ ఒక విచారణ కమిటీ అనేది వేసింది విజిలెన్స్ విచారణ అనేది వేసింది కేవలం విజిలెన్స్ విచారణ ఒకటే కాదు అండ్ ఇటు ఈడీ సంబంధించిన విచారణ కూడా వైవి సుబ్బారెడ్డి గారి మీద వేసింది ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ సో ఇటు విజిలెన్స్ ఇటు ఈడీ ఇరు సంస్థలు త్వరలో వైబీ సుబ్బారెడ్డి గారిని విచారించబోతున్నాయి సో ఈ విచారణను ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సో ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అనేక సెక్టార్స్లో అంటే ఇటు ఫైనాన్షియల్ సెక్టార్లో కొన్ని నిధులు దారి దారి మళ్లించారని చెప్పేసి లేకపోతే గోల్మాల్ చేశారని చెప్పేసి లేకపోతే టిక్కెట్ల విషయంలో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఇలా రకరకాల న్యూస్లైతే వచ్చాయి కదా సో ఆ న్యూస్లన్నీ ఆధారంగా ప్రస్తుతం వచ్చేసి వైబీ సుబ్బారెడ్డి గారిని ఈడీ ఇటు విజిలెన్స్ ఈ ఇరు సంస్థలు త్వరలో విచారణ చే చేయబోతున్నాయి సో కుటుంబ ప్రభుత్వం విచారణకు ఆదేశించాయి సో ఎలాగైనా సరే దీన్ని ఆపాలని చెప్పేసి ప్రస్తుతం వచ్చేసి నాపై విజిలెన్స్ విచారణ నిలిపివేయండి అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు ఏదైతే ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ ఆదేశించిందో ఏదైతే విచారణ కమిటీ వేసిందో ఆ విచారణను పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు దానికి ఆయన కారణం కూడా చెప్పారు ఎందుకు విచారణ ఆప ఆపేయాలి అనే దాని మీద కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు నేను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు నాపై ఆరోపణలు ఏంటి అందుకు సంబంధించిన ఫైల్ ఇవ్వండి అని కోరితే స్పందించలేదు నేను వివరణ ఇవ్వకుండానే విచారణ పూర్తి చేశారు తీతిదే వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదు సో టీటీడీకు స్వయం ప్రతిపత్తి ఉంది అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్ ఉత్తర్వు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో అభ్యర్థించారు సో ఆయన మెన్షన్ చేసింది ఏంటి నా పైన ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విచారణ అనేది వేసింది అది చల్లదు టిటిడి అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక బోర్డు అది టిటిడి సమ టిటిడి అనేది సో దానికి సపరేట్గా విజిలెన్స్ విభాగం ఉంది ఏదన్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆ విభాగం నుండి మీరు ఎంక్వైరీ చేయాలి తప్ప రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో విచారణ చేయకూడదు సో దీన్ని ఎలాగైనా సరే మీరు ఆపేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు సో ఇలా వేయగానే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒకటే ట్రెండింగ్ నడుస్తుంది మీరు తప్పు చేయకపోతే ఎందుకు మీరు విచారణ అడ్డుకుంటున్నారు ఎందుకు విచారణ వద్దు అని అంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒకటే క్వశ్చన్స్ వైవి సుబ్బారెడ్డి గారికి నిజంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు విచారణ వద్దు అంటున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ భారీ డ్యామేజ్ జరిగిపోయింది లడ్డులో ఏదో జంతువులు సంబంధించిన కొవ్వుతో చేసిన నెయ్యో లేకపోతే నూనె వాడారని చెప్పేసి ఆ గ్లోబల్ ప్రచారం అనేది జరిగింది గ్లో అంటే గ్లోబ్ వైడ్ అంటే ఎంటైర్ ప్రపంచం మొత్తం ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది సో భారీ డ్యామేజ్ అనేది జరిగింది వైఎస్ఆర్సిపి మీద సో ఈ భారీ డ్యామేజ్ నుండి కోలుకోవాలి వైఎస్ఆర్సిపి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ విచారణ ఎదుర్కొని ఆ విచారణలో ఎలాంటి తప్పు చేయలేదు అని తేలితే ఖచ్చితంగా హిందువులు కూడా నమ్ముతారు కదా ఇలాంటి అవకాశాన్ని ఎందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకని వద్దంటున్నారు ఎందుకు విచారణ ఆపేయాలి అసలు విచారణ చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయకూడదు అని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు సొంత విజిలెన్స్ సంస్థ ఉంది టీటీడీకి ఆ టీటీడీ విజి విజిలెన్స్ సంస్థ నుండే ఎంక్వైరీ చేయాలని ఎందుకు ఆయన పట్టుబడుతున్నారన్నది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి సో దీనికి కూడా ఒక కారణం అయ్యుండొచ్చు మేబీ ఒక కారణం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో ఎంక్వైరీ చేస్తే ఉండవి లేనివి చెప్తారు అది ఇంకా హైలైట్ అవుతుందన్న ఒక భయం కూడా ఉండొచ్చు బట్ ఏది ఏమైనప్పటికీ ఏ అంశం బయటకు వచ్చినా సరే అది అల్టిమేట్గా డిసైడ్ అవ్వాల్సింది కోర్టులోనే ఇప్పుడు ఏ అధికారిని ఇటు ఈడీ వాళ్ళ ఏదన్నా అంశం బయటకు తీసినా లేకపోతే విజిలెన్స్ అధికారులు ఏదన్నా అంశం బయటకు తీసినా అది ఖచ్చితంగా ప్రూవ్ అవ్వాల్సింది కోర్టులోనే నిజంగానే అవినీతికి పాల్పడితే కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది లేదా కఠిన ముత్యంలో బయటకు వస్తారు కదా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో ప్లస్ అవుతుంది కదా సో ఇలాంటి అవకాశాన్ని ఎందుకు వద్దంటున్నారు ఇప్పటికీ తెలియని పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఈ అంశము లడ్డు కల్తీ అనే అంశం అనేది ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీని మొత్తం షేక్ చేస్తోంది సో దీని మీద వాళ్ళు కౌంటర్ అనేది ఇస్తున్నా సరే ఆ కౌంటర్ అనేది నిజంగా జనాల్లోకి వెళ్ళట్లేదు జనాలు కూడా ఇప్పటికే చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు కలిపే ఉంటారు అని చెప్పేసి దీని మీద హిందూ సంఘాలు కూడా చాలా రకాలుగా కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాయి సో మరి చూద్దాం ఇప్పుడు విజిలెన్స్ వద్దు అని చెప్పేసి కోరారు సోమవారం హైకోర్టులో హియరింగ్ వస్తుంది మరి హైకోర్టు దీని మీద ఎలాంటి స్పందన ఉంటుంది అన్నది సోమవారం మనకు తెలుస్తుంది సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ